త్వావుని నడిపించిన యెషయా 48:17, యెహోవా మహిమని మేధోదించిన యెషయా 61, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించను, హెబ్రీయారు 14, నిన్ను రక్షించుటకు నేను తోడై ఉన్నాను, యిర్మీయా 30:11, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన అగ్గైరు 9, నా సహోదరులందరూ చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిన 1 రాజులు 9:3, యెహోవా మేల్తోని హృదయం తృప్తిపరచాడు, కీర్తన 3:5, యెహోవా మేల్తోని హృదయం తృప్తిపరుస్తున్నాడు, కీర్తన 103:5, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతూ, కీర్తన 3:1, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, యెషయా 3:5, నా తలంపులు నీ తంపులు కావు, నీ త్రోవలు నా త్రోవలు కావు, యెషయా 55:8, పడిపోయిన దావీదు గుడారమును మరలా పూర్వపరీతిగా కొట్టుదు, ఆమోసు 9:11, పర్వతంలోని కొత్త రాక్షసుడు, కొండలలోని పాలు ప్రవహించిన యోవేలు 3:18, ఒకని తల్లి వాని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించింది, యెషయా 66:13, జల ప్రవాహములే జనముల ఐశ్వర్యం మీ వద్దకు రాజుని, యెషయా 66:12, జనముల ఐశ్వర్యం మీరు అనుభవించిన, యెషయా 61:6, నమ్మకమైన వానికి దీవెలు మెండుగా కలుగుతుంది, సామెతలు 28:20, నీతిమంతుల తలపైకి యెహోవా ఆశీర్వాదము, సామెతలు 10:6, నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల మందులు నీ దుక్కుడిద్దులు దీవించబడిన, తీసుకోండి 28:4, నీవు పైవాడుగా ఉండవు, క్రింది వాడుగా ఉండవు, నేను తలగా నియమించిన తోగగా నియమింపడు, తీసుకోండి 28:14, మరణం వరకు నమ్ముకోండు, జయకరం ఇచ్చిన 12:10, యెహోవా నేను మార్పులేని వాడు, మలాకి 3:6, నీ సూడు ఉదయించిన, మలాకి 4:2, వారి వానికి చెప్పిన ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్దన్నది, ప్రకటన 22:12, నా మందిరంలో నేను ఒక స్తంభంగా చేసిన, ప్రకటన 3:12, నా మందిరం మీ మధ్య నుంచి 26:11, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అవసర కార్యములు 10:36, శాశ్వతమ ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను, 23:1, నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీద కూర్చుని, దైత్యం 2:9, చీకటమను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు, 28:6, తోడేయండి నీవేమి పలుకుంది, నీకు బోధించదని, నిర్మకాండం 4:12, నేను నీ నోటికి తోడేయండి నీవు ఏమి పలుకోవాల్సింది, నీకు బోధించదని, నిర్మకాండం 4:12, కాబట్టి ఏమి తిందువో ఏమి తాదో చింతింపుకుడే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడే, ఎప్పుడవని నీకు అనుగ్రహింపబడి, మత్తయి 6:31-33, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులను పట్టదాలుగా చేసిన, మత్తయి 4:19, ఎల్లప్పుడు ప్రభును ఆనందించుడు, ఫిలిప్పి 4:4, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసుక్రీస్తు అందరి మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును, ఫిలిప్పి 4:19, కాబట్టి మీరు మారు మనసు ఉంది, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసునామను బాధ్యం పొందిడి, మీరు పరిశుద్ధాత్మను వరమును పొందు, రవసుదాలు 38, నీలోని రాతి గుండి తీసి మాంసం గుండి చేసి 36:27, నీకు మునుపటి కంటే అధిక మేలు కలిగి చేసిన 36:11, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కొరకును విస్తరింపజేయగలడు, 2:9, నీ స్థితి మొదటి కొద్దిగా ఉండిన తోతకు మహాబుద్ధి పొందు, 8:7, నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించిన, సామెతలు 3:33, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది, 23:3, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను, 58:9, నేను నీకు సంతానం కలిసిన, 2:11, యెహోవా నిన్ను ఆశీర్వదించిన, 2:4, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అవును కాక, మొత్తం 15:28, నీ గాయములను మానిపెద్దరు, నీకు ఆరోగ్యం కలిగి చేసిన, 30:37, జకర్యా నీ ప్రార్థన వినబడింది, 1:13, ఇక మీదట అపాయమే మీకు సంభవించబడింది, జఫన్యా 3:15, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశాన్ని కిష్మలు విస్తరింపజేసినాడు, దిశగణం 10:22, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం సామెతలు 10:22, ప్రభు యెహోవాత్మ నా మీదకి దిగి వచ్చినది, దీనికి సువర్తమానం ప్రకటించాడు, యెహోవా నన్ను అభిషేకించాడు, యెషయా 61:1, దేవుడి మాట దీవించి ఆశీర్వదించాడు గాక, ఆమేన్. థాంక్యూ వెరీ మచ్ అండి, సువార్తలు కూడా ఇలా మాట్లాడరు.